सो हेलो गाइस मी अंतर एला उन्नारू एंड वेलकम टू अवर चैनल द डॉग्स लवर चैनल। सो गाइस इवाला मैं डॉग्स लवर चैनल लो मनन चेप्पुकोबोये ब्रीड पेरु द डोबरमैन। एक्चुअली ब्रीड पैन चाला नेगेटिव थॉट्स उन्नाय एंड चाला मंदिकी डॉग अंटे इष्टं कूडा। सो इंदुलो नेगेटिव थॉट्स अन्नी तीसेसी मी ब्रेन लो मोत्तं पॉजिटिव थॉट्स निंपडानिकी ई वीडियो मी मुंदुकी तीसुकोच्चानु। सो ई वीडियोलो मनं तेलुसुकोपोयेदि द डोबरमैन वेट गुरिंचि, दानि फुल डीटेल्स अंड अदि एक्कड सूट अवुतुंदि, एलांटि हौसेस्कु सूट अवुतुंदि अंड दानि ट्रेन चेयडं कष्टमा लेकटा ईजीया, పిల్లలకు చాలా ఇష్టమా లేకపోతే కష్టమా, అలాంటి వాటి గురించి అంతా ఈ వీడియోలో చెప్పబోతున్నాను। సో లెట్స్ స్టార్ట్ అవర్ ఛానల్। సో మనము ఈ డోబర్మ్యాన్ గురించి చూసుకుంటే ఇది ఇండిపెండెంట్ హౌసెస్కి చాలా బాగుంటుంది అండ్ అపార్ట్మెంట్స్కి అసలు సూటే కాదు, అది మీకు కూడా తెలుసు। బికాస్ ఈ డాగ్ అనేది రాట్వైలర్ కంటే కూడా హైట్ ఎక్కువ ఉంటుంది। సో ఇది అపార్ట్మెంట్స్లో ఎలా సూట్ అవుతుందండి మీరే ఆలోచించండి। సో ఇది అపార్ట్మెంట్స్కి అసలు సూటే కాదు, యాక్చువల్లీ దీనికి చాలా ఫ్రీ స్పేస్ కావాలి యాక్చువల్లీ। సో ఫ్రీ స్పేస్ దొరకాలంటే అపార్ట్మెంట్స్ అసలు సూట్ కావు అండ్ ఇండిపెండెన్స్ హౌసెస్ ద బెస్ట్, ఫామ్ హౌస్కి అయితే ఇంకా బెస్ట్, ఎందుకంటే చాలా పెద్ద ఫ్రీ స్పేస్ ఉంటుంది దానికి తిరగడానికి, అటు ఇటు తిరగడానికి, ఆడుకోవడానికి। సో అట్లాంటి స్పేసెస్లో అది అగ్రెసివ్నెస్ కూడా తగ్గుతుంది దానికి కొద్దిగా। అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్, వెయిట్ విషయానికి వస్తే దీని వెయిట్ వచ్చేసి 40 to 45 కేజీస్ మేల్లో ఉంటుందండి అండ్ 32 to 35 కేజీస్ ఫీమేల్లో ఉంటుంది। అండ్ హైట్ విషయానికి వస్తే ఇది యాక్చువల్లీ హైట్లో రాట్వైలర్ కంటే కూడా పొడుగ్గా ఉంటుందండి, 68 to 72 సెంటీమీటర్స్ మేల్లో ఉంటుంది, 63 to 68 సెంటీమీటర్స్ ఫీమేల్లో ఉంటుంది, ఇట్ మీన్స్ మోర్ దెన్ రాట్వైలర్. అండ్ దీని లైఫ్ స్పాన్కి వస్తారా, దీని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వస్తే అంటే దీని బతికేది వచ్చేసి 10 to 13 ఇయర్స్ వరకు ఉంటుందండి, మీరు బాగా చూసుకుంటే 14 ఇయర్స్ వరకు బతికే కేసెస్ కూడా ఉన్నాయి। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరిజిన్, దీని ఆరిజిన్ వచ్చేస్తే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అండి, ఇది డోబర్మ్యాన్ ఆరిజిన్ వచ్చేస్తే జర్మనీ నుంచి। యాక్చువల్లీ మీరు గమనిస్తే చాలా వరకు ఫేమస్ డాగ్స్ ఆరిజిన్ వచ్చేసి జర్మనీ అండి, అది నేను కూడా గమనించాను। సో జర్మనీ నుంచి 1890లో ద కార్ల్ ఫ్రైడ్రిచ్ ల్యూయిస్ డోబర్మ్యాన్, సో ఈ పేరు వచ్చేసి తనని బ్రీడ్ చేసిన మనిషి పేరు, మళ్ళీ చెప్తున్నాను, ద ఫ్రైడ్ కార్ల్ రిచెస్ట్ లోయిస్ డోబర్మ్యాన్, సో ఈ మనిషి అనేది ఈ బ్రీడ్ని పెంచాడు। సో తన పేరులో ఉన్న లాస్ట్ డోబర్మ్యాన్ అనే పేరునే ఈ డాగ్కి పెట్టారు, బికాజ్ ఇతనే ఫస్ట్ బ్రీడర్ ఈ బ్రీడ్ని పెంచడానికి అండ్ ఈ బ్రీడ్ని ఏమేం చేసింది ఇతనే। నెక్స్ట్ వచ్చేసి టెంపరెంట్, టెంపరెంట్ విషయానికి వస్తే దీని టెంపరెంట్ అనేది చాలా లాయల్, చాలా అంటే చాలా లాయల్, ఇది మీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటుంది, చాలా కరేజియస్గా ఉంటుంది, మీన్స్ ఫియర్లెస్, అసలు భయమే ఉండదు, చాలా ధైర్యంగా ఉంటుంది అండ్ ఎప్పుడు చూసినా అలర్ట్గా ఉంటుంది, మెయిన్లీ చెప్పాలంటే టోటలీ ఇది మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటుంది। ఎలర్ట్ అంటే మధ్యాహ్నం ఉండనివ్వండి, అర్ధరాత్రి ఉండనివ్వండి, ఏ టైం ఉండనివ్వండి, ఎవరిదైనా అసలు కొద్దిగా వాడు తప్పు చేస్తున్నాడనే అనుమానం కలిగితే చాలు దానికి అయిపోతాడు, వాడు అయిపోయినట్టే అనుకోవచ్చు, బ్యాండేజ్ సరిగ్గా పెట్టుకోండి, 108కి కాల్ చేసి పెట్టేయండి దాని గురించి, ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు ఆ డాగ్ ఎంత డేంజరస్గా పట్టుకుంటే। నెక్స్ట్ గ్రూమింగ్ విషయానికి వస్తారా, గ్రూమింగ్ విషయానికి వస్తే ఈజీ టు గ్రూమ్ అండ్ మెయింటెనెన్స్కి వస్తే గ్రూమ్, బికాజ్ దానికి హెయిర్ అనేది షార్ట్ హెయిర్ ఉంటుంది, షార్ట్ కోట్ ఉంటుంది, సో దాని గురించే గ్రూమింగ్ అనేది ఈజీ మెయింటైన్ చేయడం। అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ షెడ్డింగ్, ఇట్ మీన్స్ దాని షార్ట్ హెయిర్ ఉంటుంది, సో మస్ షెడ్డింగ్ ఉంటుంది, కాబట్టి తక్కువగా ఉంటుంది షెడ్డింగ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇయర్స్, ఇయర్స్ని చాలా క్లీన్గా క్లీన్ చేయాలి ఎప్పుడు చూసినా, ఎందుకంటే దాని ఇయర్స్ అనేవి స్ట్రెయిట్గా నిలువుగా ఉంటాయి, సో ఆ నిలువు ఇయర్స్లో చాలా వరకు జెమ్స్ అండ్ క్రియేచర్స్ అట్లాంటివి ఇయర్స్లో ఉంటాయి, అట్లనే నిలువుగా ఉంటాయి, సో వాటి గురించి మీరు ఎప్పుడు కొద్దిగా క్లీన్ చేస్తుండని దాని ఇయర్స్ని, అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఆ ఇయర్స్ నుంచే వస్తాయి। అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని నెయిల్స్ ట్రిమ్ చేయండి కొద్దిగా, ఎందుకంటే చాలా షార్ప్గా తయారవుతాయి దాని నెయిల్స్, అవి చాలా డేంజరస్ కూడా। సో నెక్స్ట్ వచ్చేస్తే చైల్డ్ ఫ్రెండ్లీనెస్, చైల్డ్ ఫ్రెండ్లీనెస్కి వస్తే డోబర్మ్యాన్ అనేటివి చైల్డ్స్ అంటే ఫ్యామిలీస్కి, చిల్డ్రన్స్కి స్పెషల్గా తయారు కాలేదు, అవి స్పెషల్లీ గార్డ్ స్కిల్స్ ఉన్న డాగ్, ఇట్ మీన్స్ ఎవరిపైనైనా ఎప్పుడైనా అనుమానం ఉంటుంది దానికి, నమ్మకంగా ఎవరితో ఉండదు ఎక్కువగా అంటే ఓనర్ తప్ప, సో మెయిన్లీ ఇది ఫ్యామిలీస్కి చిల్డ్రన్స్కి సూట్ కాదు, ఇట్ మీన్స్ ట్రైనింగ్ ఇస్తే మాత్రం చిల్డ్రన్స్తో కొద్దిగా ఉంటుంది, అంతగా కాదు, కాకపోతే ట్రైనింగ్ ఇవ్వడం కూడా అంతగా ఈజీ కాదు, చాలా కష్టమే। నెక్స్ట్ వచ్చేస్తే ఇండియన్ సర్వే ప్రకారము దీని హెల్త్ వచ్చేసి 70% of 100లో 70% చాలా గుడ్, యాక్చువల్లీ ఈ పర్సంటేజ్ అయినా చాలా గుడ్, ఏ డాగ్కి ఇంత మంచిగా లేదు, ఉన్నాయి కొన్ని అందులో ఇదొకటి। సో నెక్స్ట్ వచ్చేస్తే కేర్ ఫ్రమ్ పేరెంట్, అంటే ఈ డాగ్ని ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు ఇండియాలో 55% ఆఫ్ జనము ఈ డాగ్ని ప్రిఫర్ చేస్తాడు 100లో నుంచి। నెక్స్ట్ వచ్చేస్తే గార్డింగ్ స్కిల్స్, దీని గార్డింగ్ స్కిల్స్ ఆసమ్ అండి, ఆసమ్ అంటే ఆసమ్, 95% 100లో, ఇక మీరే చూసుకోవచ్చు ఎంత ఆసమో।
సో దీని గార్డింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. అకార్డింగ్ టు ది ఇండియన్ సర్వే, యుఎస్ అండ్ ఫారెన్ సర్వేస్ కాదు, ఇండియన్ సర్వేలో చెప్తున్నాను, ఎందుకంటే మనం ఉండేది ఇండియాలో. సో దాని గురించి ఇండియన్ సర్వే చెప్తున్నాను. నెక్స్ట్ హెయిర్ ఫాల్ వచ్చేస్తే దీనికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండదండి, బికాస్ దీనికి షార్ట్ హెయిర్ ఉంటుంది కాబట్టి అంతగా హెయిర్ ఫాల్ ఉండదు. కాకపోతే దీని హెయిర్ అనేది చాలా షైనీగా వచ్చిన మంచిగా మెయింటైన్ అవుతుంది. మనం మెయింటైన్ చేస్తే మాత్రం చాలా షైనీగా ఉంటుంది, దానివల్లనే దీనికి ఎక్కువ అట్రాక్టివ్నెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్, ఇది చాలా అంటే చాలా యాక్టివ్గా డాగ్. సో దీనికి అనేది ఎక్సర్సైజ్ పక్క, 3 to 3.5 hours దాంతో టైం స్పెండ్ చేయాలి. మీరు దానికి ఎక్సర్సైజ్ చేయాలి, కొత్త కొత్త ట్రిక్స్ నేర్పించాలి. దీని కానీ ట్రిక్స్ నేర్పిస్తే చాలా వరకు ట్రిక్స్ నేర్చుకుంటుందండి మీతో. ఈ డాగ్ టైప్కి వచ్చేస్తే ఇది గార్డ్ డాగ్కి టైప్లోకి వస్తుంది, గ్రూప్లోకి. యాక్చువల్లీ జైంట్ బ్రీడ్ కూడా అండ్ గార్డ్ బ్రీడ్ కూడా, అంటే పెద్దగా పొడుగ్గా చాలా బాగుంటుంది చూడడానికి కూడా, అండ్ గార్డ్ టైప్. అన్ని గార్డ్ స్కిల్స్ దీంట్లో చాలా ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. గార్డింగ్ పర్పస్లో 95% తెచ్చుకుంది 100లో నుంచి. సో దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఇది ఎంత బెస్ట్. నెక్స్ట్ దీని ఫుడ్ విషయానికి వస్తే హై క్వాలిటీ ఫుడ్ డైలీ 3 times పెట్టాలి, బికాస్ దీని మసిల్స్ని, దీని బోన్స్ని అండ్ దీని హెవీ వెయిట్ని మెయింటైన్ చేయడానికి దీనికి హై క్వాలిటీ ఫుడ్ పెడితేనే మెయింటైన్ చేయగలుగుతాము. అండ్ డైలీ 3 times పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇవి చాలా గుడ్ అండి హెల్త్ నుంచి అండ్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే, యాక్టివ్నెస్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బెటర్. హెల్త్ విషయానికి వస్తే గుడ్, ఎందుకంటే ఇండియన్ టెంపరేచర్లో సెట్ కావడానికి ఫారెన్ డాగ్స్కి కొద్దిగా అటు ఇటు టైం పడుతుంది. కాకపోతే దీనికంటే చాలా అలవాటు అయిపోయింది ఇండియన్ టెంపరేచర్స్కి. యాక్చువల్లీ ఇది ఇలాంటి టెంపరేచర్లోనే అడ్జస్ట్ అవ్వగలుగుతుంది, కాకపోతే మరీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కాకుండా. లైక్ హస్కీస్ అయితే ఎక్స్ట్రీమ్ కోల్డ్ తప్ప ఏంటంటే సన్నీ వెదర్లో అట్లాంటి దాంట్లో సూట్ కావు. సో నేను నెక్స్ట్ వీడియో ఏ డాగ్ పైన చేయాలో మీరు సజెస్ట్ చేయండి, కమెంట్లు పెట్టండి, నేను పక్క ఆ డాగ్ పైన నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేస్తే దీని కలర్స్, యాక్చువల్లీ చాలామంది దీన్ని జస్ట్ బ్లాక్ అండ్ టాన్, ఇట్ మీన్స్ బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో చూస్తుంటారు ఈ డాగ్ని. కాకపోతే మీరు ఊహించని కూడా ఊహించని లేని కలర్స్లో ఈ డాగ్ ఉంది, లైక్ వైట్ కలర్లో ఉంది. మీరు యాక్చువల్లీ ఏ టైప్లో ఈ వైట్ కలర్ చూస్తుండరు, ఇట్ మీన్స్ ఈ డాగ్లో. కాకపోతే దీంట్లో వైట్ కలర్ ఉంది, బ్లాక్ ఉంది, ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ అంటే కొద్దిగా బ్రౌనిష్ అండ్ అట్లా ఉంటుంది, ఇట్ మీన్స్ మన స్ట్రీట్ డాగ్స్ ఎలా ఉంటే ఆ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ రెడ్ కలర్లో ఉంది, బ్లాక్ అండ్ రస్ట్లో ఉంది. బ్లాక్ అండ్ రస్ట్ అంటే రస్ట్ కలర్ ఎలా ఉంటుందండి, యాక్చువల్లీ ఈ కలరే మీరు ఎక్కువగా చూసేది బ్లాక్ అండ్ రస్ట్. దాని ముత్తుకడ రస్ట్ ఉంటుంది అండ్ బ్లాక్ కాంబినేషన్ మొత్తం. సో బ్లాక్ అండ్ రస్ట్, ఫాన్ అండ్ రస్ట్ బ్లూ కలర్లో ఉంటుంది, రెడ్ అండ్ రస్ట్లో ఉంటుంది అండ్ బ్లూ అండ్ రస్ట్లో ఉంటుంది. యాక్చువల్లీ బ్లూ కలర్ అనేది అసలు ఊహించుకోలేము, కాకపోతే ఈ కలర్లో కూడా ఇవి దొరుకుతాయి, కాకపోతే చాలా రేర్ అండి. సో దీని ప్రైస్ విషయానికి వస్తారా, దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది 6,000 to 16,000 వరకు దొరుకుతుందండి. ఎస్, కొద్దిగా చీప్గానే అనిపించచ్చు, బికాస్ ఈ డాగ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు ఎవరు. సో దీని డిమాండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైస్ కూడా లోనే ఉంది. సో 6,000 to 16,000 వరకు దీని ప్రైస్ ఉంటుంది. బ్లడ్ లైన్ బట్టి మీరు తీసుకోవచ్చు అండ్ కలర్ని బట్టి కూడా దీంట్లో ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటాయి, దాని గురించి నేను స్పెషల్గా వీడియో చేస్తాను. సో అవి చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి అండ్ గంటని ఆన్లో పెట్టుకోండి, సో దట్ నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి చూడడానికి. ఫస్ట్ మీరే చూడొచ్చు. యాక్చువల్లీ దీని ర్యాంకింగ్ విషయానికి వస్తే అవసరం అండి, పాపులారిటీలో 16th place ఉందండి ఆల్ ఓవర్ ది వరల్డ్లో. సో 16th place పాపులారిటీ ఉంది. అండ్ స్మార్ట్నెస్ విషయానికి వస్తే 5th place ఉందండి. నేను చెప్పే డాగ్స్లో దీనిదే 5th place స్మార్ట్నెస్లో. అండ్ దీని తాత ముత్తాతలు కూడా ఉన్నారు, దాని గురించి కూడా చెప్తాను. సో అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే ఈజీ టు ట్రైన్, దీన్ని ట్రైన్ చేయడం చాలా ఈజీ. కాకపోతే చిల్డ్రన్స్తోని కలయికగా, ఇట్ మీన్స్ చిల్డ్రన్స్తోని స్పెషల్లీ ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రైన్ చేయడం మాత్రం కష్టం అండి, బికాస్ ఇవి చిల్డ్రన్ ఫ్రెండ్లీ కావు, చిల్డ్రన్స్తో అంత ఫ్రెండ్లీగా ఉండవు. బికాస్ చిల్డ్రన్స్ కాళ్ళు ముట్టుకుంటారు, దాని తోక ముట్టుకుంటారు, దాని తోలు ముట్టుకుంటారు. సో అట్లాంటి దానికి ఇరిటేషన్ వచ్చేసి కరుస్తుంది. సో దానికి ఇరిటేషన్ వస్తుంది అట్లాంటిది. సో దానికి చైల్డ్ ఫ్రెండ్లీ కాదని ద కెనాల్ క్లబ్ ఆఫ్ అమెరికా డిసైడ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్లీ, నేను పర్సనల్లీ చెప్పాలనుకుంటే ఇది గార్డింగ్ పర్పస్కి అయితే బెటర్, చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఇది ఈ వాళ్ళ దగ్గర ఫామ్ హౌసెస్, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఫామ్ హౌసెస్ అట్లాంటివి ఉంటాయి, వాటికి వాళ్ళు షోకేస్ లాగా 2-3 dogs మరీ తెచ్చుకొని మెయింటైన్ చేస్తారు, పెట్టుకుంటారు ఉత్తగానే. కాకపోతే వాళ్ళు ఆ డాగ్స్ని అంతగా పట్టించుకోరు, అట్లాంటప్పుడు వాటికి చాలా కోపం వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఆ ఓనర్ ఇంటికి వస్తాడు అని కరుస్తుంది వెళ్ళి, బికాస్ వాడు అతను ఆ డాగ్స్కి కేరింగ్ తీసుకోవట్లేదు, ఇట్ మీన్స్ దానికి స్పెషల్గా టైం స్పెండ్ చేయట్లేదు, దాని గురించి దానికి కోపం వస్తుంది. బికాస్ వాటికి ఒక ఏరియాలో ఉండి చూసిన వాళ్ళని చూసి, చూసిన డాగ్స్ని చూసి కోపం వచ్చేస్తుంది. సో అవేంటంటే ఓనర్స్ పైన అటాక్ చేస్తాయి. ఇలాంటి వాళ్ళ వల్లనే నెగిటివ్ టాక్స్ అనేవి వస్తాయి దాని గురించి. ఇట్ మీన్స్ ఇప్పుడు తప్పకూడదో మీకు అర్థమై ఉండొచ్చు, ఓనర్ అదే టైం స్పెండ్ చేయాలి, అట్లాంటప్పుడు తీసుకోవద్దు టైం వద్దంటుంటే, అట్లాంటప్పుడు తీసుకోవడం ఎందుకు, జస్ట్ షోకి తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఇలాంటి డాగ్స్ ఉన్నాయి, ఇలాంటి డాగ్స్ ఉన్నాయి అన్నట్టు. మీరు కూడా చాలా వరకు చూసుంటారు, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయి కాబట్టి మీరందరూ సగం విని
ఇట్ మీన్స్ మీ పైన వేయట్లేదు, వాళ్ళు సగం చెప్తారు. సో వాళ్ళు సగం చెప్పినప్పుడు మీరు సగం విని దాన్ని మీరు కరెక్ట్ అనుకోని దాన్ని నెగిటివ్, ఈ డాగ్ మంచిది కాదు అనుకుంటారు. కాకపోతే ఈ డాగ్ చాలా మంచిదని, కాకపోతే ట్రైనింగ్ ఉండాలి అండ్ ఓనర్తోని కొద్దిగా ఫ్రెండ్లీ ఇట్ మీన్స్ రిలేషన్షిప్ ఉండాలి, మంచి టైం బాండింగ్ అట్లాంటివి ఉండాలి, ఒక బాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్యలో. సో అలా అయితేనే ఈ డాగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది సెంట్స్ అండ్ స్మెల్ కనిపెట్టడంలో అయితే మిన్న, అసలు దీనికి మించింది లేదు. ఏదైనా ఒక స్మెల్ కనపడని ఆ దాన్ని అది ఏంటో కనిపెట్టే వరకు వదలదు. ఇది చాలా 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 అంటే చాలా మంచి డాగ్ ఇది. కాకపోతే దీనిపైన నెగిటివ్ థాట్స్ వల్ల ఇది రోజు రోజుకి ఇండియాలో కొనాల్సింది తగ్గిపోతుంది అండ్ రాట్వెల్లర్ది కూడా తగ్గిపోతుంది మెల్లమెల్లగా. కాకపోతే రాట్వెల్లర్ కొద్దిగా మెయింటైన్ చేస్తుంది. సో ఇదండి మన డాబర్మ్యాన్ గురించి. నేను నెక్స్ట్ వీడియోలో ఏ డాగ్ గురించి చెప్పాలో మీరు కమెంట్లో పక్కా చెప్పండి అండ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, సో దట్ యూ ఆర్ ఏ డాగ్ లవర్ నా వీడియో చూసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.